అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ నియోజకవర్గ పిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లూల ఇంద్రకరణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో దుర్గామాత మండపం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వంత గ్రామం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన మంత్రి ఇంద్రకరణారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథం ఎక్కి మంత్రి ఎన్నికల రంగంలోకి దిగారు. అంతకుముందు కొమరం భీం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, రాష్ట్రంలో అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను వివరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని, ప్రజలు ముందుకు వెళుతున్నామని చెప్పారు. సార్ సార్ మేడం మేడం మీరు ఈరోజు ఎల్లపల్లికి చాలా శుభదినము. పుట్టిన ఊరిని ఎవరు కూడా ఎప్పుడు కూడా మా జీవితంలో మర్చిపోరు.
అమెరికా పోయినా ఇతర దేశాలు పోయినా నీది ఎవరు ఏ తాలూకా ఏ జిల్లా అని చెప్పి అడుగుతారు. మరి మనం కూడా మరి దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు మన ఊరికి మన ఊరి బిడ్డ అని చెప్పి మనందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఎల్లపల్లి గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కానీ మొదలు మరి ఇక్కడ మొదలు పెట్టిన తర్వాతనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి మూడవసారి ఎమ్మెల్యే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది మూడవసారి ఎన్నికల సమరశంకరం ముగించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బీ ఫార్మ్ ఇచ్చి కొత్త మేనిఫెస్టో అంటే ఏ ఎన్నికలలో గెలిచిన తర్వాత మేము ఇంకా ప్రజలకు ఏం చేయబోతున్నాము అని స్పష్టంగా మనకు చెప్పినటువంటి విషయాలు మనకి ఇక్కడ కొత్త ఎన్నికలలో మనం ప్రస్తావన తీసుకొచ్చి ఓట్లు అభ్యర్థించే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎల్లపల్లిలో మనం మొట్టమొదటిగా మీ అందరు కూడా మా ముఖ్యంగా దప్పులు బాజలు అదేవిధంగా పటాకులతోని పూల వారతోని అందరు కూడా ఘనంగా స్వాగతం చెప్పినటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి సోదర సోదరులకు పిల్లలకు గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఇక్కడ మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, మండల అధ్యక్షుడు రామేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు, సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, మరియు హరీష్ కుమార్ గారు డిసిసి బ్యాంక్ డైరెక్టర్, డిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ ఆదిలాబాద్ జిల్లా రఘునందన్ రెడ్డి గారు, మరియు మారుగొండ రాము గారు, ఎక్స్ సర్పంచ్ భీమరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎల్లపల్లి అప్పల గణేష్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్, మరి ఇక్కడ ఎంపీటీసీలు సర్పంచులు వివిధ మండల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీలు మండల అధ్యక్షులు అదేవిధంగా పిఎస్ఎస్ చైర్మన్లు మరి ఇక్కడ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులతో పాటు కుటుంబ సభ్యులకు అందరికి కూడా ముఖ్యంగా ఎల్లపల్లి గ్రామంలో మరి మనము దుర్గామాత అమ్మవారికి దర్శనం చేసుకొని అదేవిధంగా కుమ్రం భీము విగ్రహానికి పూలదండ సమర్పించి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలదండ సమర్పించి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి మా తల్లిదండ్రులైనటువంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని మరి మనము ఎన్నికల ప్రచారంలో మనం మొదలుపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. 1981 సంవత్సరంలో అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్గా మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మనం మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు ఎల్లపల్లి నుంచి కూడా ట్రాక్టర్లలో అన్ని ఊరు తిరిగి వచ్చిన పాపం మా ఊరు జిల్లా పరిషత్ చైర్మన్ ఇంద్రకరెడ్డి గారు నిల్చున్నారు ఓటేయాలని చెప్పి తెలిసినా తెలకున్నా ప్రతి ఊర్లో వెళ్ళి ఆ ట్రాక్టర్లో తిరిగి వచ్చి ఓట్లేమైనా అభ్యర్థి ఇచ్చారు. ఎప్పుడైనా కానీ మనందరం కూడా మనము ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా కానీ ఎల్లపల్లి అంటే ఇప్పటికి కూడా ఒక గౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మనందరం కూడా సంతోషంగా ఉన్నాము. ఈ ఊర్లో డబుల్ బెడ్రూమ్లతో పాటు హనుమాన్ గుడి కానీ అక్కడ దుర్గామాత దేవాలయం కానీ కూచమ్మ దేవాలయాలు కానీ భీమన్న దేవాలయాలు రెండు ఈ విధంగా పెద్దమ్మ టెంపుల్ అన్ని దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం. ఎందుకోసం వచ్చినాయి, మన దేవాలయ శాఖ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి, ఇప్పుడు రాకపోతుండే. అందుకొరకు మనం ఇవాళ ఎల్లపల్లిలో ఇప్పటిదాకా దాదాపు 6,57,00,000 రూపాయలు 5 సంవత్సరాలలో పెన్షన్ రూపకంగా కళ్యాణ లక్ష్మి షాదీ వరకు మరి అదేవిధంగా ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు మనం ఈ ఊర్లో అందరికీ అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.